వీ డ్రగ్స్ కేసు కొని తీసుకుంటా. ఓకే సార్, అకున్ సబర్వాల్ అనే పేరు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోకి ప్రతి పోలీ ఒక సినిమా లైట్ బాయ్ దగ్గర నుండి డైరెక్టర్ వరకు అకున్ సబర్వాల్ ఎవరు, ఆయన ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన వీక్ పాయింట్ ఏంటి అంటూ చాలామంది తిరుగుతున్నారు. అంటే మాకు తెలిసే సినిమా వర్గాలు మేము మీకు ట్రాక్ చేసాయి, మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మీకు ప్రెజర్ కూడా వచ్చి ఉండొచ్చు. దాంతో పాటు ఒక కాల్ కూడా మీ ఒక థ్రెట్ కాల్ కూడా వచ్చింది. అసలే చాలా కాల్స్ వచ్చినాయి మా యాక్చువల్లీ అప్పుడే ఇంటెలిజెన్స్కి కూడా ఇవ్వడం, నంబర్స్ ఇవ్వడం జరిగినాయి. ఆ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ ఆ పీరియడ్లో వచ్చినాయి. నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆగస్ట్లో, సెప్టెంబర్ ఆగస్ట్లో జరిగింది ఇది విషయం. ఇప్పుడు అలాంటివి ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఆ డ్రగ్ కేసును మీరు టాలీవుడ్లో సినిమా వర్గాల్లో డ్రగ్ బయటకు ఎలా తీసుకొచ్చారు, మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ విధంగా తీసుకొచ్చారు? న్యూస్ కేసు ముందుగా ఈ టాలీవుడ్ గురించి వర్క్ చేయలే. స్టార్టింగ్ వర్క్ ఈ స్కూల్ పిల్లలకి లేకపోతే యంగ్ అడల్ట్స్కి ఎవరు ఈ ఎల్ఎస్డి సప్లై చేస్తున్నారు, అది ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక మంచి ఇన్ఫార్మెంట్ ఇచ్చారు. అంటే అందులో కార్పొరేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అవును, కార్పొరేట్ స్కూల్స్ కూడా, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, యంగ్ పిల్లలు అంటే స్కూల్స్ గురించి, కాలేజెస్ గురించి కాదు, పిల్లల గురించి ఎక్కువ కొంతమంది సప్లై చేస్తున్నారు. ఆ మాట బయట వచ్చింది. అప్పుడే నాతో సహా ఒక చాలా ఇద్దరు యంగ్ ఆఫీసర్స్, పవన్ మరియు వివేక్, ఇప్పుడు ఎస్టీఎఫ్లో పని చేస్తున్నారు, బోత్ యంగ్ ఇంజనీర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్. వాళ్ళ చూడండి ఏముంది అదే చెప్తే వాళ్ళు దీని మీద స్టడీ స్టార్ట్ చేశారు. ఈ వర్క్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మే జూన్లో స్టార్ట్ అయింది. సో స్లోగా ఆ కేసు బిల్డప్ అయితే ఈ వద్దు నెక్స్ట్ లెవెల్కి పోతాము, ఇప్పుడే అరెస్ట్ చూపించకుండా నెక్స్ట్ లెవెల్కి పోతాం, అలాంటివి చేసినప్పుడే ఒక్కరోజు ఒక మనిషి పవన్ మీద దాడి చేశారు. అరే అంటే వాళ్ళ ఇంటికి సర్చ్ చేసినప్పుడే పవన్ మీద దాడి చేశారు, దాంట్లో ఆయనకి ఎల్బో ఫ్రాక్చర్ అయింది. ఆ రోజు మనమే ఫస్ట్ కేసు నమోదు చేశాం. నాకు గుర్తుంది దాడి చేసింది ఎవరండి? అక్యూస్డ్, ఇప్పుడు కెల్విన్ మాసరనాస్. ఓకే, ఆ తర్వాత ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి నుంచి ఆల్మోస్ట్ 400+ ఎల్ఎస్డి యూనిట్స్ దొరికినాయి. సో అక్కడ చాలా చిన్నగా కేసు స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా వీళ్ళతో మాట్లాడడం, అక్యూస్తో మాట్లాడడం, కొంచెం వాళ్ళ ఫోన్స్ చూడడం, స్లోగా ఇది కొంచెం పెద్ద పెద్ద పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 6-7 డేస్ ఈ బాలీవుడ్కి ఉందా లేదా అలా ఈ టాలీవుడ్కి అలాంటి మాట రాలే. ఓన్లీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఒక రెండు పేరు చెప్పారు, దెన్ వాళ్ళ పేరు చెప్పిన వలన వేరే మనిషికి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్, కాబట్టి ఎక్కువ చెప్పను. ఆర్ ఒరిజినల్ టార్గెట్ వాజ్ నాట్ ఎనీబడి, ఈయనకి టార్గెట్ చేయడం, ఆయనకి టార్గెట్ చేయడం. ఆ పీరియడ్లో 12 కేసెస్ నమోదైనాయి. ఆ 12 కేసెస్లో ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సంబంధించిన 3 కేసెసే ఉన్నాయి, రిమైనింగ్ కేసెస్ వేరే వాళ్ళు ఉన్నారు. అప్పుడే ఒక డిసిజన్ తీసుకొని అంటే మైనర్స్కి పేరు పెట్టము, బికాస్ నిజంగా చెప్తే ఈ పిల్లల మీద డైరెక్ట్ ఆధారాలు లేదు, జస్ట్ ఎవరు చెప్పారు లేకపోతే అలాంటి పేరు వాట్సాప్లో ఉంది లేకపోతే వాళ్ళ ఫోన్ డైరీలో ఉంటే ఉండవచ్చు ఏదైనా. సో వాళ్ళ జిందగీ ఎందుకు ఖరాబ్ చేయాలి, అదే మైండ్లో పెట్టేసి వాళ్ళ పేరు బయట పెట్టలే. అదే ప్రకారం ఎంటర్టైన్మెంట్లో కూడా, సో ఇప్పటి వరకు ఆ కేసెస్లో ఆల్మోస్ట్ 62% మనమే నోటీసెస్ జారీ చేసి పిలవడం జరిగినాయి. ఆ 62లో ఫిల్మ్ సంబంధించిన వాళ్ళు 12 మెంబర్సే. సో రిమైనింగ్ 50% ఆర్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఇండస్ట్రీ. ఓన్లీ థింగ్ ఇస్ కి ఈ ఫోకస్ ఇటువైపు ఎక్కువ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఒక వారం 10 రోజుల వరకు ఎవరు అంతా పెద్ద స్కూల్స్ మీద అవుతున్నాయి, ఈయనకి ఈ ఐటీ మనిషికి అరెస్ట్ చేశారు, ఆ ఐటీ మనిషికి అరెస్ట్ చేశారు, కొంతమంది పెద్ద పిల్లలకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడే, బట్ అంతా ఇది రాలే. 10-12 డేస్ తర్వాత ఈ కొన్ని పేరు వచ్చిన వలన దెన్ సడన్లీ ఈ ఫోకస్ ఎక్కువ పెరిగింది. బట్ ఆనెస్ట్గా చెప్తే ఈ టోటల్ 12 కేసెస్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సంబంధించిన కేసెస్ 3 ఉన్నాయి, ఆ ఎల్ఎస్డి కొకేన్ డ్రగ్ కేసెస్లో. అండ్ సెకండ్లీ టోటల్ 62 మెంబర్స్లో ఓన్లీ 12 మెంబర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. 50 ఆర్ బిలాంగింగ్ టు ఐదర్ ఐటీ ఇండస్ట్రీ ఆర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఆర్ అదర్స్. అంటే మీరు చేసిన 13 కేసులు టాలీవుడ్ సంబంధించిన కేసుల్లో కానీ లేదంటే వేరే కేసుల్లో కానీ 16 చెప్పిన కేసుల్లో, అంటే డ్రగ్ తీసుకోవడం నేరం అంటారా, డ్రగ్ సప్లై చేయడం నేరం అంటారా? సి అండి, చట్టపరంగా హౌస్లో సర్వ్ చేయడం కూడా నేరం, పొజిషన్లో ఉండడం నేరం, వాడడం నేరం,
అమ్మడం నేరం, అవన్నీ నేరాలు ఉన్నాయి. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ పరంగా ఇవి అన్ని నేరాలు ఉన్నాయి. అండ్ ఈ 12 మెంబర్స్ అందరూ అక్యూజ్డ్ ఉన్నారు, నేను ఎప్పుడు కూడా చెప్పలే. ఎలా 62 మెంబర్స్కి పిలవడం జరిగింది, ఆ 62 మెంబర్స్లో కూడా అందరికీ సి అండర్ 67 సెక్షన్ 67 ఎన్డీపీఎస్ యాక్ట్, ఎవరి మీద మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు, లేకపోతే వాళ్ళు మనకి మంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు, లేకపోతే ఇంకా ఫర్దర్ క్వశ్చనింగ్ కోసం పిలవచ్చు. ఈ చట్టలో ఒక స్ట్రాంగ్ సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ వాడేసి వాళ్ళకి పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఏదైనా దొరికితే ముందు పోతాం. అంటే మీరు పిలిచే టైంకి వాళ్ళు ఆల్రెడీ బాడీస్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, మౌత్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే చాలా అంటే బాడీలో కూడా అంత. మురళి, నేను ఎప్పుడు కూడా వీళ్ళు అక్యూజ్డ్గా ఉన్నారు చెప్పలే. అక్యూజ్డ్ కాకపోయినా మీరు టెస్ట్ చేసే టైంకి ఆల్రెడీ వాళ్ళు మానేశారు, లేదా బ్లడ్లో కూడా ఎప్పుడు కూడా అదే కూడా కి వీళ్ళు వాడుతున్నారు కూడా మనమే ఎప్పుడూ చెప్పలే. అండ్ వాళ్ళ దగ్గర ఏమి వస్తుంది అండి మీకు ఇన్ఫర్మేషన్, అంటే బ్లడ్ శాంపిల్లో వస్తుంది అంటారా? సి అండి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, కొంతమంది అంటుంటారు గోరుల్లోని తల వెంట్రుకల్లో కూడా శాంపిల్ తీసుకున్నారండి. కొంతమందికి తీసుకోవడం జరిగిందా? ఐ కెనాట్, బికాజ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. దాని గురించి ఎక్కువ చెప్పను, ఆ రిపోర్ట్స్ వస్తున్నాయి. బేసిక్లీ వాట్ ఇన్వెస్టిగేషన్ కోసం, సి ఇప్పుడు ఒక పేరు వచ్చింది, వాళ్ళకి పిలవడం అడగడం అవసరం. వాళ్ళు వాడుతున్నారా, లేకపోతే తెలిసిన వాడు ఉన్నారా? ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నేను, లేకపోతే నా డిపార్ట్మెంట్ తరఫ్ నుంచి, లేకపోతే ఎస్ఐటీ తరఫ్ నుంచి ఎవరు ఏం చెప్పలే. ఇవి అన్నీ రకరకాలుగా బయట మాట వస్తున్నాయి, బట్ డిపార్ట్మెంట్ పరంగా మనం ఎప్పుడూ కూడా దీని గురించి ఏం చెప్పలే. ఇప్పుడు కూడా ఈ కేసెస్కి ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ కేసెస్ గురించి నేను ఏం చెప్పను. ఓకే, అంటే మీరు కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్ని అడగట్లేదు, మీరు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో వాళ్ళు బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడారు, మమ్మల్ని ఏం అడగలేదు, మమ్మల్ని జస్ట్ కూర్చోబెట్టారు, మాతో మాట్లాడారు, అంటే చాలా జోవియల్గా మాట్లాడుకున్నారని. అంటే దానివల్ల మీరు చేసే ఎంక్వైరీ ఏం చేశారు, ఏం సాధించారు అనుకోవచ్చు? సి అండి, కొన్ని రోజుల్లో తెలుస్తాయి. ఆ 12 కేసెస్లో ఇప్పటి వరకు 3 కేసెస్లో ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. మంత్రి గారు అసెంబ్లీలో కూడా జవాబిచ్చారు. అదే ప్రకారం ఇంకా ఒక కేసులో ఫొరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, కొన్ని రోజులు ఆ ఛార్జ్షీట్ కూడా ఫైల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ 8 కేసెస్ మిగిలినాయి, అవి కూడా ఇన్వెస్టిగేషన్ ఒకసారి ఫొరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వేరే ఆధారాలు పెట్టి, ప్రూఫ్ ఎవిడెన్సెస్ పెట్టి కోర్టు ముందు హాజరు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీద రామ్ గోపాల్ వర్మ గారు కూడా కామెంట్ చేశారు, దాన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నో రియాక్షన్స్ అండి. ఎవ్రీబడీ ఇన్ ఇండియా ఇస్ అ ఫ్రీ సిటిజన్. కానీ ఆ తర్వాత ఆ డైరెక్టర్ మళ్ళీ అపాలజైజ్ కూడా నేను మీడియాలోనే చూశాను. అప్పుడే అంతా సి, నేను ఎప్పుడు కూడా ఒక మనిషికి ఒక గ్రూప్కి టార్గెట్ చేయలే. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టిగేషన్. నా కెరియర్లో ఎప్పుడు కూడా మనమే, ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా, ఇలా చేయాలి అలా చేయాలి ఏం చేయాలి. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఆఫీసర్స్ కేపబుల్ ఆఫీసర్స్ చేస్తున్నారు. ఫైనల్ ఏదైనా వస్తే కోర్టు ముందు పెడతాం. ఫైనల్ అథారిటీ కూడా నేనే కాదు, నా బాధ్యత అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం. ఫైనల్ డిసిజన్ కోర్టుకి ఉంటుంది. జనరల్గా కోర్టు వరకు వెళ్ళకుండా మీరు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు కదా, కానీ ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసి కోర్టు ముందు పెట్టడం వల్ల అంటే మీకు ప్రెజర్స్ రావడం వల్ల చేస్తున్నారా, లేదంటే మీ కుటుంబానికి ఒక థ్రెట్ కాల్ వచ్చింది దానికి భయపడి చేస్తున్నారా? భయం ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఇస్ క్వైట్ ఎఫిషియెంట్, నాకు కూడా సెక్యూరిటీ ఉంది, స్మితాకి కూడా ఉంది, సో అది ఏం లేదు, భయం లేదు. బట్ ఒక సెన్సిటివ్ కేస్ కాబట్టి చట్టపరంగా వెళ్తున్నాము. అంటే సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సెన్సిటివ్ అయింది అంటారు? అదే కాదు మాసి, చూడు ఇప్పుడు ఎవరెవరికి అరెస్ట్ చేయడం జరిగింది, దాంట్లో చాలామంది చాలా సూపర్ రిచ్ ఫ్యామిలీస్లో ఉన్నవాడు, మైక్ కమింగ్గా ఉన్నారు, తర్వాత పీయూష్ ఉన్నారు, చాలామంది దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్. బట్ ఇన్ దియర్ కేస్ దే వర్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఇక్కడ మరి సినిమా వాళ్ళ వరుస వచ్చేసరికి మీరు ఛార్జ్షీట్ అనే రూట్లోకి వెళ్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత జనరల్గా ప్రతి కేసులో కూడా మీరు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చూపించి కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు. సి రికవరీ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ కేసెస్లో రికవరీ లేదు. సి రిమైనింగ్ ఈ 12 మెంబర్సే కాదు, ఆ 62 మెంబర్స్ కూడా ఉన్నారు ఎవరికి పిలవడం జరిగినాయి. రికవరీ ఉంటే తప్పకుండా అరెస్ట్ ఉంటుంది. సి నార్ ఈ చట్టపరంగా ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అ రికవరీ కెన్ యూ అరెస్ట్.
ఇన్ అదర్ కేసెస్ ఆల్సో యూ కెన్ అరెస్ట్ బట్ యూ హ్యావ్ టు టేక్ లీగల్ ఒపీనియన్ ఇన్ ప్రెజెంట్ కేస్ అట్లీస్ట్ లెటస్ వెయిట్ ఫర్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయడం తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఏం వస్తుంది ఇది చూసి ముందు పోతే బాగుంటుంది అంటే మీరు అరెస్ట్ చేస్తే వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదంటే సి నేను దీని గురించి ఏం చెప్పను ఓకే సరే మీరు ఇప్పుడు ఈ కేసులో ఇంటర్ సిట్ ఆఫీసర్గా ఉన్నారు సిట్ ఆఫీసర్ నేను కాదు సిట్ యాక్చువల్లీ సీలం శ్రీనివాసరావు ఉన్నారు ఎస్ఐటీ ఇన్ఛార్జ్ సీలం శ్రీనివాస్ ఉన్నారు నేను ఈడీగా ఉన్నాను ఈడీగా ఉన్నారు కానీ మీ అండర్ సూపర్విజన్ జరుగుతుంది ఓకే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్